హలో, యూపీఐ ట్రాన్సాక్షన్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో మెనూలోకి వెళ్ళి పేపర్ ఈఎఫ్టీ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ రన్నింగ్ ఈఎఫ్టీ నెంబరు, మనం రాసే ఈఎఫ్టీ నెంబర్ అది ఒకటో కాదో చెక్ చేసుకుందాం. తర్వాత మనం యాజ్ ఇట్ ఈజ్గా ఫీడింగ్ ఎలా ఇస్తామో అవే డీటెయిల్స్ ఇందులో ఇస్తాం. జస్ట్ లైక్ కలెక్టర్ డేట్, రీజన్, టికెట్ నెంబర్. ఇవన్నీ మామూలుగా ఈఎఫ్టీ ఫీడింగ్లో అయితే ఎలాగైతే ఇస్తామో సేమ్ డీటెయిల్స్ మనం ఆ ఈఎఫ్టీ డీటెయిల్స్ అన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇస్తాము. నెక్స్ట్ పేజ్లో ప్యాసింజర్ డీటెయిల్స్. నెక్స్ట్ పేజ్ ఫేర్ డీటెయిల్స్. ఇక్కడ వరకు మనం రెగ్యులర్ ఈఎఫ్టీ ఫీడింగ్లో ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. ఇక లాస్ట్ ఐటమ్ సెలెక్ట్ పేమెంట్ మోడ్ దగ్గర డిఫాల్ట్లో మనం ఇప్పుడు క్యాష్ ఉంటుంది, క్యాష్ యూస్ చేస్తాం. సో ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేస్తాం. యూపీఐ సెలెక్ట్ చేయగానే యూపీఐ ఐడి ఆఫ్ ప్యాసింజర్ అని అడుగుతుంది. సో ప్యాసింజర్ యొక్క యూపీఐ ఐడి, అతను ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఓపెన్ చేస్తే దాంట్లో యూపీఐ ఐడి ఉంటుంది. ఆ యూపీఐ ఐడి ఇందులో మనం టైప్ చేస్తాం. సో అప్పుడు కన్ఫర్మ్ ఈఎఫ్టీ అని అడుగుతుంది, మనం ఎస్ చెప్తాం. ఆ తర్వాత ఆ ప్యాసింజర్ యొక్క ఫోన్పేకి కానీ గూగుల్ పేకి కానీ ఒక మెసేజ్ అయితే పాపప్ అవుతుంది, ఇండియన్ రైల్వేస్ ఈజ్ ఆస్కింగ్ యూ టు పే సమ్ అమౌంట్ అని చెప్పేసి. సో ఆ ప్యాసింజర్ ఆయన ఫోన్లో, ఆ ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఆయన పాస్వర్డ్ ఇచ్చి పేమెంట్ చేయగానే ఇక్కడ మనకి వెరిఫై పేమెంట్ అని ఉంటుంది, ఆ వెరిఫై పేమెంట్ని ప్రెస్ చేయాలి. అక్కడ ఆయన పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు వెరిఫై పేమెంట్ చేయాలి మనం. సో అలా వెరిఫై పేమెంట్ అని చేయగానే ఇలా డీటెయిల్స్ వస్తుంది, యూపీఐ సక్సెస్ఫుల్ అని చెప్పేసి, యూపీఐ పేమెంట్ మొత్తం సక్సెస్ఫుల్ అని చెప్పేసి. సో క్లోజ్ చేసేస్తాం. ఒకసారి ఈఎఫ్టీ ఎంఐఎస్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే చూసారా, లాస్ట్ ఫైల్ యూపీఐ ట్రాన్సాక్షన్ది, కలర్ కూడా మనకి బ్లాక్ కలర్లో ఇండికేట్ అవుతుంది. థ్యాంక్ యూ.